కన్నీటి విలువ తెలిసింది రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తామా చూడండి ఎక్కడైనా రాలిపోయిన పువ్వులు తీసుకొచ్చి మనం కొమ్మకు అతికించగలమా మనిషి ఉన్నప్పుడే అంటే మన శ్వాస ఉన్నప్పుడే మనం దాన్ని పట్టుకోవాలి శ్వాస లేకపోతే చనిపోయిన తర్వాత ఏది పట్టుకున్నా అది అనవసరం మన తో ఏది వస్తుంది మన తో మనం ఏం తీసుకెళ్తున్నాం డబ్బు ఆస్తి ఏమి మన తో రావు మన తో వచ్చిందల్లా మనం ఏదైతే చేస్తున్నామో ఏ పాపమా పుణ్యమా ఏం చేస్తున్నాం అన్నది అవి మాత్రమే మనం తీసుకొని వెళ్ళగలం కనుక రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తామా మనిషి దూరమైనాక మనసు విలువ తెలిసేది శ్వాస మీద ధ్యాస శ్వాస అంటే ఊపిరి ఊపిరి ఉంటే శివుడు ఊపిరి లేకపోతే శవము అంటాము అంటే వెంటనే బయటపడేస్తాం అంటే ఈ ఊపిరిని మనకందరికీ తెలుసు ఈ కరోనా వల్ల ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా శ్వాసని మాస్క్ పెట్టుకొని ఆ ఊపిరిని ఎంత చక్కగా దానికి ఎంత విలువైందో మనం అందరం చూసాం ఎంతో మంది ఆ గాలిని ఒకరి ద్వారా ఒకరు పీల్చుకోవడం వల్ల ఎన్నో ఎన్నో డబ్బులు పెట్టి కొనుక్కోవడం కనీసం ఆ గాలి కూడా దొరకలేదు ఆక్సిజన్ అంటే ఇంత అంటే భగవంతుడికి మనం ఎంత కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఈ ప్రకృతి ఎంత మనకి ఎన్ని డబ్బులు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనకి ఈ ఆక్సిజన్ అన్నది మనకు దొరకదు కానీ భగవంతుడు మనతో ఎప్పుడు ఉన్నాడని నిదర్శనం చెప్పాలంటే ఊపిరి ఆ ఊపిరిని పట్టుకుంటే చాలు అంటే గాలిలోనే పుట్టాము వేమన గారు చెప్తారు గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మహిమ తెలుసుకో